సిద్దిపేట జిల్లా ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 120 మంది విద్యార్థులు గత 10 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. ఈ సందర్భంగా వెంకట్ భల్మురి మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్ కి కారణమైన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ బంధువులకు చెందిన ఫుడ్ కాంట్రాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థి నిరుద్యోగుల బతుకులు మారతాయనే ఆశతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడితే తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా కల్వకుంట కుటుంబ స్వలాభం కోసం రాష్ట్రం ఏర్పడినట్టయిందని కలుషిత ఆహారంతో ఫుడ్ పాయిజన్ కి 120 మంది విద్యార్థినిలు గురయ్యారని అన్నారు. ఇక దీంతో సిద్దిపేట పట్టణంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దిష్టి బొమ్మను దహనం చేసి డిమాండ్ చేశారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ భల్మురి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ గారి బంధువులకి మీరు లోపాయుక ఒప్పందాల వల్ల కమిషన్ల కోసం 3400 కోట్లు ఈ యొక్క మైనారిటీ వెల్ఫేర్ కి మీరు కేటాయించారు. ఈ మొత్తం కూడా ఈ టెండర్ సిస్టమ్ అంతా కూడా ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టకుండా ఓపెన్ టెండర్ సిస్టమ్ పెడితే ఎవరికి కావాలన్నా వాళ్ళు టెండర్లు వేయొచ్చు. ఆ రకంగా పెట్టకుండా మీ కమిషన్ల కోసము ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల బంధువులకి మీరు ఇది కేటాయించడం వల్లనే మన బాసర ట్రిపులైటీలో కూడా అక్కడ విద్యార్థులు సరైన తిండి పెట్టారని చెప్పి ఆందోళన చేశారు. ఈరోజు పాపం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మైనారిటీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఇదే సమస్యలు ఏమనెత్తుతున్నాయి. తక్షణమే మీరేదో చిన్న చిన్నగా పాపము ఆ హాస్టల్ వార్డెన్ పైన అక్కడున్న ప్రిన్సిపల్ పైన మీరు సస్పెండ్ చేస్తామని చెప్పని అసలు పందికొక్కులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల దగ్గర ఎవరితే వీళ్ళకి రావాల్సిన ఆహారంకి పైసలు ఏమైతున్నాయో అవి గుంజుకొని వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకుంటున్నారో ఆ టెండర్లను మనకు మీరు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఇప్పటికన్నా హరీష్ రావు గారు మీకు సిగ్గు ఉంటే మీకు కొంచెమన్నా ఏదైతే మీరు సిద్దిపేటకి ఏదైతే ఒకరోజు విద్యార్థుల సమస్యల పైన మాట్లాడడానికి వస్తే అడ్డుకున్న హరీష్ రావు బిడ్డ ఇదే సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాకెళ్ళి సవాల్ ఇస్తుంటున్నా. ఇప్పటికెళ్ళి ఏదైతే ఆరోగ్య శాఖ అని మంత్రివర్గానికి సంబంధించి ఏదైతే ప్రజలకు నువ్వు చేస్తున్న ఇబ్బందుల పైన తప్పనిసరిగా ఇవాళ నేను అడ్డుకున్నామనే సిద్దిపేటకు వచ్చిన నువ్వు భయపడి మా పర్యటన ఉందని చెప్పి నీ పర్యటనను నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు. బిడ్డను ఇప్పుడు ఎక్కడన్నా బయట తిరుగు. ఏదైతే నువ్వు మొన్న మా గలాన్ని అణచివేసే ప్రయత్నం చేసినో ప్రతి ఎన్ఎస్ఎస్ సైనికుడు నిన్ను రోడ్లపై అడ్డుకుంటాడు, నిన్ను నిలదీస్తాడు. ప్రతి విద్యార్థికి నిరుద్యోగికి అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరిగే వారికి నిన్ను తెలంగాణలో తిరగాలంటే ఎన్ఎస్యు అనే ఒక భయం నీ గుండెల్లో ఉండే విధంగా ఎన్ఎస్యు చర్యలుంటాయని చెప్పని ఈ సిద్దిపేట